ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. తిండితో అందరి కడుపులు నింపేగా రైతన్నకు భూమి దున్నేకాడి నుంచి అయితే పంట చేతికొచ్చేదాకా ఎందరో శాస్త్రం తెలిసిన శాస్త్రవేత్తలతోని అన్ని తీర్ల సలహాలని సూచనల్ని అందిస్తూ ప్రతి శని సోమవారాల్లో రైతు అంతరంగం శీర్షికన విజయం సాధించిన రైతన్నల సాధక బాధలను సుఖగలుపుకొని 100.2 ఎఫ్ఎంలో వినిపిస్తుంది కిసాన్ వాణి కార్యక్రమం. మరి ఇయాలటి కిసాన్ వాణి కార్యక్రమంలో యాసంగి మరియు వేసవి జొన్న సాగులో అధిక దిగుబడులకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త జి అనిల్ కుమార్ అందించే సూచనలు, ఇంకా రైతు అంతరంగం శీర్షికన వరి సాగు గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలిబి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు కుచ్చర్ల లక్ష్మి అనంతవర్ రాజమణిలతో యు దినేష్ వెట్టిన ముచ్చటసుక ఇంటారు. మీరు ట్యూన్ చేసింది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇయలటి కార్యక్రమంలో ముందుగా లైనుండ్రి, యాసంగి మరియు వేసవి జొన్న సాగులో అధిక దిగుబడులకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త జి అనిల్ కుమార్తో కేలెనిన్ వెట్టిన ముచ్చట. అయితే జొన్న పంట ప్రాముఖ్యత గురించి, అట్లనే మన రాష్ట్రంలో మన జిల్లాలో ఈ జొన్న పంట ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నది గా ముచ్చట్లు చెప్తారా? ఆరుతడి పంటలలో జొన్న సాగు అనేది చాలా ముఖ్యమైనది. మన తెలంగాణ రాష్ట్రంలో రబీలో లేదా అంటే యాసంగిలో సుమారుగా 75,000 ఎకరాలలో ఈ జొన్న సాగు అనేది జరుగుతూ ఉంది. అట్లాగే ఈ రబీ లేదా యాసంగి జొన్న సాగులో ముఖ్యమైన జిల్లాలు ఏవి అంటే మన ఆదిలాబాదు, కామారెడ్డి, సంగారెడ్డి, అట్లాగే గద్వాల, ఈ ప్రాంతాలలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ జొన్న పంట అనేది ఆరుతడి పంటగా మనము రొట్టెల కోసం, పశుగ్రాసం కోసం, అలాగే కోళ్ళ దాన కోసం సాగు చేస్తున్నారు. ఈ వాతావరణంలో మార్పులను తట్టుకొని మనకు మంచి దిగుబడినిచ్చే పంట జొన్న పంట. జొన్న పంటలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. దీంట్లో ఇనుము, జింక్, కాల్షియం, మెగ్నీషియం ఇవి అధికంగా లభిస్తాయి. అట్లాగే దీంట్లో ఉన్న మాంసకృతులు అలాగే పీచు పదార్థాలు మనకు వరి కంటే, గోధుమ కంటే నెమ్మదిగా జీర్ణమవుతాయి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి ఇది చాలా ముఖ్యమైన ఆహారం. అయితే ఇప్పుడు ఈ జొన్న పంటను సాగు చేయాలంటే ఎసుంటి నేలలు అనుకూలం, అట్లనే విత్తడానికి అనుకూల సమయం ఏది, దాని గురించి చెప్తారా? ఆరుతడి పంటగా జొన్న సాగును మన తెలంగాణ రాష్ట్రంలో ఎర్రచెలక నేలల్లో అలాగే నల్లరేగడి భూములలో సాగు చేస్తున్నారు. ఈ ఎర్రచెలక భూములలో మనకు 3-5 తడులు ఇచ్చే పరిస్థితి ఉన్నట్లయితే జొన్న సాగును సాగు చేసుకోవచ్చు. అట్లాగే నల్లరేగడి భూములలో మనకు 2-3 తడులు ఇవ్వగలిగితే ఈ భూములలో కూడా మంచి దిగుబడులు సాధించవచ్చు. అట్లాగే మనం ఇప్పుడు వేసవి జొన్న విత్తే సమయం చూసుకున్నట్లయితే జనవరి చివరికెల్లా మనం విత్తుకునే అవకాశం ఉంది. కానీ ఇంకా ఆలస్యం చేసినట్లయితే మనకేందంటే పంట చివరి దశలలో మనకు ఈ బెట్టకు గురి అవడము, లేదా ఇంకా ఆలస్యం అయితే తర్వాత వర్షాలకు గురి అవడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఏమైనా విత్తుకునే రైతులు ఉంటే ఈ 1-2 రోజులలో విత్తుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ముందే అనుకున్నాం యాసంగి సమయం అయితే అయిపోయింది, మరి ఈ ఎండాకాలం పంటల సాగుకు సమయం వస్తున్నది. కాబట్టి ఇప్పుడు ఈ వేసవి జొన్న సాగు చేయడానికి అనుకూలమైన రకాలు, అట్లాగే విత్తనం మోతాదు వాటి గురించి, అట్లాగే విత్తుకునేటప్పుడు విత్తనంకి మధ్యలో ఎంత దూరం ఉండాలి, మరి వీటికి కూడా విత్తన శుద్ధి అవసరమా, అయితే విత్తన శుద్ధి ఎట్లా చేయాలా, దీని గురించి చెప్పండి. సాధారణంగా మనం యాసంగికి అయితే ఏ రకాలు వాడుతున్నామో అవే రకాలు మనం వేసవిలో కూడా రైతులు వాడుతున్నారు. వీటి నుంచి మంచి దిగుబడులు పొందవచ్చు. అయితే వీటికి అనుకూలంగా అంటే ఈ సమయానికి అనుకున్న రకాలు ఏంటంటే మనకు CSV 29R, ఇది దాదాపు 115-120 రోజులలో కొత్తకు వస్తుంది. అట్లాగే మనకు 10-12 కిలోల దిగుబడి ఇస్తుంది. దీంతో పాటు CSV 216R అని చెప్పేసి ఇది కూడా మనకు దాదాపు 12-14 క్వింటాల దిగుబడి ఇస్తుంది. తర్వాత ఎక్కువ దిగుబడి మనకు మంచి నీటి అవకాశం ఉన్నట్లయితే మంచి హైబ్రిడ్లను ఎంచుకొని ఎక్కువ దిగుబడులు పొందవచ్చు. మనం వీటిలలో చూసుకున్నట్లయితే CHS
13 అట్లాగే సిహెచ్ఎస్ 16 ఈ రెండు హైబ్రిడ్లు మనకు దాదాపు 18 నుంచి 20 క్వింటాల దిగుబడినిస్తాయి ఎకరానికి. అట్లాగే ఈ సిఎస్హెచ్ 16 అనేది వరి మాగాణంలో కూడా మనం పండించుకోవచ్చు. దీంతోపాటు వేసవిలో పూత సమయంలో ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకునే పర్భని శక్తి అని చెప్పేసి ఒక కొత్త రకం ఉన్నది. ఇదేంటంటే దాదాపు పూత సమయంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నా కూడా మంచిగా తట్టుకొని మనకు మంచి దిగుబడిని ఇస్తుంది. ఇది 120 రోజులలో వస్తుంది. అట్లాగే ఎకరానికి 20 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. విత్తన మోతాదు గురించి అయితే విత్తన మోతాదు జొన్నలో మనం ఏ యాసంగి అయినా వేసవి అయినా ఎకరానికి 4 కిలోలు సరిపోతుంది. ఇంకా ఆలస్యంగా విత్తుకున్న సమయంలో ఏంటంటే మనకు ఈ మొవ్వు ఈగ అనేది అధికంగా వస్తుంది కాబట్టి అప్పుడు మనము ఈ విత్తన మోతాదు అనేది కొంచెం పెంచుకొని వేసుకుంటే ఏదైతే మొక్కల సాంద్రత అనేది ఎకరానికి ఉండాల్సింది ఉంటుంది. అట్లాగే విత్తన శుద్ధి మనకు ఖచ్చితంగా ఈ మొవ్వు ఈగ అనేది సమస్య ఉంటుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా 1 కిలో విత్తనానికి దాదాపుగా 12 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ గౌచ అనే మందు దొరుకుతుంది. ఆ మందుతో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే ఇప్పుడు మన జిల్లా విషయంకి వస్తే ప్రస్తుతం మన జిల్లాలో జొన్న పంట సాగు విస్తీర్ణం ఎంతున్నది, మరి అట్లాగే పంట ఏ దశలో ఉన్నది, దాని గురించి కూడా చెప్తారు. అయితే మన జిల్లాలో రబీ నుంచి దాదాపు నవంబర్ నుంచి రైతులు కొంత విస్తీర్ణంలో విత్తుకోవడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా మన జిల్లాలో డిసెంబర్ మాసంలో అధిక విస్తీర్ణంలో విత్తుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే సుమారుగా మనకు 14,000 ఎకరాలలో జొన్న పంట అనేది సాగులో ఉంది. ఇది మొత్తం దాదాపు 80% ఇప్పుడు 1 నెల రోజుల పంట దశలో ఉన్నది, అంటే మోకాలెత్తు దశలో ఉన్నది. సో ఈ సమయంలో రైతులు కొంచెం జాగ్రత్తగా ప్రతి ఎకరానికి 4 కిలోల కార్బోఫిరాన్ గుళికలు సుడిలో వేసుకున్నట్లయితే మనకు ఏదైతే ఈ కత్తెర పురుగు కానీ తర్వాత కాండం తొలిచే పురుగు సమస్య నుంచి ఈ పంటను కాపాడుకోవచ్చు. రైతులు తప్పనిసరిగా ఈ కార్బోఫిరాన్ 3-4 కిలోల ఎకరానికి వాడాలి. ముఖ్యమైన విషయం పంట ఎదుగుదలకు ఎరువులు అవసరం, అట్లాగే నీటి తడులు అవసరం. మరి ఈ ఎరువులు నీటి యాజమాన్యంతో పాటు ప్రధానంగా పంటలో వచ్చే సమస్య కలుపు, మరి ఈ కలుపు నివారణకు ఎటువంటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయి, వీటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఎరువుల గురించి చెప్పండి. ఎరువులు ఏ ఎరువులు ఎంత మోతాదులో ఎప్పుడెప్పుడు వాడాలి? జొన్న పంట సుమారుగా 120 రోజుల పంట. దీంట్లో మనకి ఏంటంటే మనకు నత్రజని, భాస్వరం, పొటాషియం దీని రేషియో చూసుకున్నట్లయితే మనకు ఎకరానికి 40 కిలోల నత్రజని, అలాగే 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ అనేది అవసరం ఉంటుంది. అంటే వీటిని ఎరువుల రూపంలో మనం చెప్పుకున్నట్లయితే సుమారుగా 50 కిలోల డిఏపి, అట్లాగే 60 కిలోల యూరియా, తర్వాత 20 కిలోల పొటాష్ అనేది అవసరం ఉంటుంది. వీటిని మనము దుక్కిలో వేసుకొని తర్వాత 4 రోజుల దశలో మనం వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు సాధించవచ్చు. అలాగే నీరు మనం చూసుకున్నట్లయితే జొన్న పంటకు సుమారుగా 450 నుంచి 600 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది అవసరం ఉంటుంది. సో వీటిని మనము ఎర్రచెలక నేలలో అయితే 3-5 తడులు, తర్వాత నల్లరేగడి భూమిలో అయితే 2-3 తడులు ఇచ్చుకుంటే మనకు మంచి దిగుబడులు వస్తాయి. అయితే ఈ నీరు ఇచ్చుకోవడానికి మనకు ముఖ్యమైన దశలు ఉంటాయి. ఒకటి మనం విత్తిన సమయంలో, తర్వాత 30 రోజులకు అంటే మొక్క అనేది మనకు మోకాలెత్తులో ఉన్న దశలో, అట్లాగే మనకు కంకి బయటికి వచ్చే సమయంలో కంకి ఏర్పడే దశ ఒకటి, అట్లాగే పూత దశ తర్వాత మనకు గింజ పాలు పోసుకునే దశ. ఇవేంటంటే నీటి తడులకు చాలా ముఖ్యమైన దశలు. ఈ సమయంలో మనం నీటి తడులు ఇచ్చుకుంటే రైతులు మంచి దిగుబడులు పొందవచ్చు. అట్లాగే మనకు కలుపు అనేది ఒక సమస్య ఉంటుంది కాబట్టి మనం విత్తుకున్న వెంబటే అంటే 24 లేదా 48 గంటల లోపు మనం అట్రిజిన్ అనే మందుతోటి అంటే లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే 4 రోజుల దాకా మనం కలుపు రాకుండా కాపాడుకోవచ్చు. అట్లాగే ఏదైనా కలుపు సమస్య వచ్చినట్లయితే మనం గొర్రుతో అంతరకృషి చేసుకోవాలి. లేదంటే ఒక తీగ అనేది వస్తుంది మనకు జొన్న మల్లె తీగ అని, ఆ తీగ సమస్య ఉన్నప్పుడు మనకు 2,4-D సోడియం సాల్ట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపు సమస్య అనేది నివారించుకోవచ్చు. ఇక ఈ జొన్న పంటను ఆశించే చీడపీడలు ఏమేమి ఉన్నాయి, వీటి నివారణకు ఎటువంటి సస్యరక్షణ చర్యలు ఉన్నాయి? మనకు జొన్న పంటలో ముఖ్యంగా 10 రోజుల దశలోనే మనకు ఈ మొవ్వు తొలిచే ఈగ అనేది ఒక సమస్య ఉంటుంది. అట్లాగే 10 రోజుల్లోనే కత్తెర పురుగు సమస్య ఉంటుంది. వీటి వల్ల మనకు ఏదైతే ప్రధానమైన పిలక ఉంటుంది కదా, అది ఏంటంటే చనిపోవడం జరుగుతుంది. అది పీకిన వెంబటే సులువుగా వచ్చేస్తుంది, మనకు కుళ్ళిపోయిన వాసన వస్తుంది. సో ఇది రాకుండా ఉండడానికి మనకు పంట 10 రోజుల దశలో మనకు నీమాయిల్తోటి మోనోక్రోటోఫాస్ లాంటి చిన్న మందు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే వీటి నుంచి కాపాడవచ్చు. అట్లాగే పంట
ముప్పై రోజుల దశ నుండి తర్వాత పంట చివరి దాకా కూడా మనకు ఈ కాండం తొలచు పురుగు అనేది ప్రధాన సమస్య. సో వీటి నివారణకు ముందుగా 30 రోజుల దశలో ఇందాక సూచించినట్లు కార్బోఫిరాన్ గుళికలు ఎకరానికి 4 కిలోలు సుడిలో తప్పనిసరిగా వేసుకోవాలి. తర్వాత ఏదైనా దశలో మనకు పురుగు కనిపించినట్లయితే మనము ఏదైనా మందుతోటి ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా మనకు క్లోరాంట్రానిల్ఫ్లోర్ అనే మందులతోటి పిచికారీ చేసుకున్నట్లయితే దీని నుంచి కాపాడుకోవచ్చు. అట్లాగే కత్తెర పురుగు మనకు సమస్య ఉంటుంది కాబట్టి కత్తెర పురుగు తొలి దశలలో మోనోక్రోటోఫాస్తో పిచికారీ చేసి రక్షించుకోవచ్చు. లేదు పురుగు అనేది సైజులో పెరిగితే ఒకవేళ దానికి కూడా నివారణకు మనం థయోడీ కార్బు పిచికారీ చేసుకోవచ్చు. ఒక లీటర్ నీటికి 1.5 గ్రాములు కలుపుకొని లేదా మనకు ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకోవచ్చు లేదా క్లోరాంట్రానిల్ఫ్లోర్ 0.4 గ్రాములు లేదా మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగు సమస్యను కూడా నివారించుకోవచ్చు. తర్వాత అలాగే విషపు ఎర ఒకవేళ మనం తయారు చేసుకోవాలనుకుంటే ఒక 10 గ్రాముల తౌడు తీసుకొని దాంట్లో మన థయోడీ కార్బు ఒక 100 గ్రాములు కలిపి తర్వాత 2 కిలోల బెల్లము 2 లీటర్ల నీటిలో కలుపుకొని మంచిగా చిన్న చిన్న ఉండలు చేసుకొని విషపు ఎర చేసి మనం ఆ సుడిలో వేసుకున్నట్లయితే ఈ పురుగు నుంచి వెళ్ళి మనం కాపాడుకోవచ్చు. అట్లాగే తర్వాత మనకు కంకి నల్లి అనేది ఒక సమస్య ఉంటుంది. అంటే మనకు గింజ పాలు పోసుకునే దశలో ఏంటంటే ఒకవేళ బెట్ట పరిస్థితులు ఏర్పడినచో మనకేమవుతుందంటే ఈ కంకి నల్లి అనేది వచ్చేసి ఆ పాలు అనేది మనకు గింజల నుంచి వెళ్ళి తాగడం జరుగుతుంది. ఈ సమయంలో అంటే తాలు గింజలు అనేవి ఏర్పడతాయి. సో ఈ గింజ పాలు పోసుకునే దశలో మనము ఈ బెట్ట పరిస్థితులు అనేది ఏర్పడకుండా చూసుకోవాలి. చాలా సంతోషం అనిల్ కుమార్ గారు. ముఖ్యంగా ఈ వేసవి జొన్న సాగు చేసేటప్పుడు అధిక దిగుబడులు సాధించాలంటే ఏమేమి చేయాలనే దాని గురించి చక్కగా చెప్పిండు. మరి ఎవరైతే ఈ ఎండాకాలం జొన్న సాగు చేస్తున్నారో రైతులు ఈ పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి. కిసాన్ వాణి కార్యక్రమంలో యాసంగి మరియు వేసవి జొన్న సాగులో అధిక దిగుబడులకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త జి అనిల్ కుమార్ తో కేలెనిన్ వెట్టిన ముచ్చట అది. क्या कर रहा है इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का पुतला बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं मतलब देख बेटा तू जो ये अंधाधुन रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी अरे पहली वाली बात कहा परम तो सभी डाले हैं सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं सच है बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती మీరు ట్యూన్ చేసింది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం. శీర్షికన వరి సాగు గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి బి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు కుచ్చర్ల లక్ష్మి అనంతవర్ రాజమణిలతో యు దినేష్ పెట్టిన ముచ్చట విందా. కుచ్చర్ల లక్ష్మవ్వ నీకు నమస్తే. అవ్వ నమస్తే. ఇలా నాట్లు వేస్తున్నారు కదా, మరి ఎట్లా ఏం రేటుతో వేస్తున్నారు? 5000కు ఏకరం బీగడు. ఎంత మంది వచ్చారు మీరు? మేము 16 గురం. 16 మంది. 16 మంది ఎన్ని బీగాలు ఎత్తారు ఒక రోజులో? వేస్తాము 2 బీగాలు. ఎన్ని గంటలకు వచ్చారు? పొద్దుగల 7:30కి వచ్చుడు. మరి నీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? ఎంత 50 ఉంటుంది 60 ఇక సారు నీకే తెలాల. వయసులో ఇంకా నాట్లు ఇస్తున్నావు? మరి వాళ్ళు పెట్టాలా? కొడుకులు లేకపోయారు, బువ్వాళ్ళు పెట్టాలా? ఇక పనులు బాందన వాడుతురి, యాతలు వేసుకోదన వాడుతురి. ఇంత ఈ సైడ్ 2 ఈసాలో ఉన్నది, అవి పాడితులు ఉంటున్నాయి. మేమేం చేసుకొని బతకాలా చెప్పిగా. మళ్ళీ సాయంత్రం ఎప్పటిదాకా ఇస్తారు నాట్లు? 6 అవుతుంది. నడుము ఆగుతా అప్పటిదాకా? మరి ఆపుకోవాలి ఇక సారు. పోయినాక సూదులు వేసుకునాలా? ఏం చేస్తావు మరి ఇక అవస్థకు? మరి ఈయోడైతే అడ్లు పెట్టకుని అంటున్నారు, మరి ఏమన్నా మీకు తగ్గినాయి నాట్లు వేయదాలి ఈ సంవత్సరం? నా మస్తు తగ్గినాయి. మస్తు రూపాయల చారా నేత్తున్నారు, బారాన తగ్గింది. ఏం చేస్తున్నారు మరి మిగతా పంటలు? నేను చెప్తున్నాను కదా, ఏమీ లేదు, కొయ్యలే ఉంటున్నాయి.
అదే మేము చెప్పేది ఏంది సార్ మాకేం లేదని ఇట్లా బాధపడు ఉన్నాడు. ఏసీకి నాట్లు ఎన్ని రోజులు దాకుండొచ్చు ఇట్లా? గంట ఒక వారం పది రోజులు దొరుకుతాయో దొరకయ్యా గంతే. కొద్దిగా నారి చేసేస్తారా? టిఫిన్ చేసేస్తాం అంత పొద్దుగాల అన్నం పోదు కదా. మళ్ళీ ఎప్పుడు తింటారు పగటికి? మళ్ళీ పగటికి ఒకటిన్నర. ఏం రైతులకు ఏం పని ఉన్నది? పొలాలు చేసుకుందామంటే అడ్లు కొనము పెట్టకుండ్లి అని ఇట్లానే వాటి మేమేం చేసుకొని బతకాలి? మరి ఏం చేసుడు ఏం పెట్టుడు? పొలాలు పాడితుంటే మేము మాకు కూలి పని ఇలా ఏంటి అయ్యింది. నీ పేరేంటి? అనంతవరరాజమని. చెప్పక్క, మరి ఈ సంవత్సరం నాట్లేసుడు తక్కువైందంటారా? తక్కువ అయిపోయింది సార్. ఎందుకంటే సగంలో సగం లేదు. ఏం చేసుకొని బతుకుడు అర్థమైతలేదు, ఎట్లా బతుకుడు అర్థమైతలేదు కదా. ఇక దొరికినాడు ఏసుడు ఉన్నది లేకుంటే ఖాళీ ఇంటికి అడగకుంటుడు ఉన్నది. ఈ నాట్లేసుడు అయిపోయినాక మళ్ళీ ఏం పని లేదు? ఏం పని లేదు. ఇక పిల్లలు చిన్నగా ఉన్నారు. ఈ నాటకు వచ్చినప్పుడు ఇన్ని రోజులు చేసినా డబ్బులతో తింటే తింటాం, లేకుంటే ఖాళీగా కూర్చుండుడికి వస్తుంది కదా. మరి అంతే ఉన్నది, ఏం పని ఉన్నది? ఆ కూలి పని కూడా 100 రోజులు అంటే ఇద్దరం ముక్క పేరు మీద ఉంటే బీడీలు కూడా లేవు. ఆ కూలి పని అంటే 100 రోజులు అంటే ఇద్దరం ఉంటే తొందరగా నిండిపోతున్నాయి. ఇక ఖాళీగానే ఉంటున్నాం. బీడీలు చేయరా ఇంటికాడ? బీడీలు కూడా సరిగ్గా నడుస్తలేవు కదా. వారంకు ఒక్కొక్క రోజు పోతున్నాం బీడీలు తీసుకురా. ఇప్పుడు 10 రోజులు ఆ బీడీలు లేక నాట్లకు వస్తున్నాం. ఇక ఈ వారం రోజులు తలుగుతాయో లేవు అంతే. వేస్తలేరు ఎవ్వరు కూడా. ఎందుకు ఏకపోవడం కారణం ఏంటిది? ఆ కేసరే వద్దని చెప్పిండు కదా, కొనమని చెప్పిండు. మేమే కొనంది మేము ఏం చేసుకోవాలమ్మని చెప్పుడు దాకా ఇంటికనే ఉంటున్నారు. అంటే మరి శారణమందం శారణమందం కూడా లేవు. ఒక 15 మంది వేసినో లేదో మా ఊళ్ళో అంతే. భయంకర వేస్తలేరు. కొనకుంటే మేమేం లాస్ చేసుడేందు? కేజీలు అడ్లు అవన్నీ నాట్ల పైసలు ఎవరు ఇంపుతారు? ఆడ కొంటాడో కొనడో వేస్ట్. 5000లకు బిగడి పెట్టుకొని 1500లకు 1500లకు కుంటలు ఇచ్చుకుంటే ఏం లాభం ఉంది మాకు అని అన్నట్లు ఎవరు పెడతలేరు. మాకు శివరాత్రి దాకా తలుగుతుండే, నెల 100 దేశాలు తలుగుతుండే మాకు. వాళ్ళు కొంటే మాకు ఎంత లేదని 20-25 వేల రూపాయలు వస్తుండే ఒక నెల రోజులల్లా. ఇప్పుడు ఏం లేదు. ఇక కూలి పని పోదామంటే ఉన్నోళ్ళకు బుక్ రెండిన వాళ్ళు పోతున్నారు. బుక్ రెండిన వాళ్ళు ఇంటికన్నే ఉంటున్నాం. ఇక అంటే మీరు ఒక రోజుకి ఎంత సంపాదిస్తున్నారు? నాట్లుంటే 800-900 సంపాదిస్తుంటే. ఇప్పుడు నాట్లు ఎక్కువ లేదు, అవి బాగా మంది అయినరు. 500-400 వస్తున్నాయి. ఇక కూలీలు ఎక్కువైంది కానీ నాట్లు వేసుకునే వాళ్ళు లేరు. లేరు లేక మేము ఇక ఏం చేసి బతకాలి అట్లా. కూలి సుఖ తాకనైంది, నాట్లు లేక కూలి సుఖ తాకనైంది. 5000 ఉన్నది మున్పడసంది. లేకపోతే ఇప్పుడు పొలాలు ఉంటే ఇంకా వేరుగో కూలి. ఇక మాకు పొలాలు వండతలేవు. మీకు కూలి ఏం పెంచాలని పెంచుతలేరు. ఇప్పుడు లెక్క ఇంత మందికి ఏం పడతాయి? 2 రోజులు 5000 బిగానా బిగానే వేస్తాము. ఎంత పడుతుంది ఇక మా మందికి? అది ఆలోచించాలి ఇక మీరే. ఇప్పుడు ట్రాక్టర్ వాళ్ళ పరిస్థితి కూడా ఘోరంగానే ఉంటుంది మరి. వాళ్ళది కూడా ఘోరంగానే ఉంటుంది. ఒక గెట్టు కొట్టినరా సప్పుడు దాకా ఇంటికి వెళ్తారు. వాళ్ళకి కూడా ఏం లాభం ఉంది? వంగుండే నాట్లు వేయాలా? నడుము నొయ్యాలి అంత నొస్తుంది. ఏం చెయ్యాలి? ఇక పొట్ట ఎట్లా రావాలి? పొట్టకెవలు పెట్టాలి. వాళ్ళు కూడా మోకాలు మంటే బురద ఉంటది. అవును, మోకాలు మంటే బురద ఉంటది అమ్మా. దిగబడుతుంది, ఎవ గుచ్చుకపోతాయి, ఏమో దింగని ఉంటది మాకు. దాంట్లో పెడతారు? పెడతాం మాకు 3-4 ఒకసారి 2-5 ఇట్లా పెడతారు. ఇక ఎవరు లేరు, అంతా పాత వేస్తాయి. పొట్ట కడుపుకు ఎయ్యన పడుతుంది కదా. మాసుంటారు ఎయ్యరన్నలు కూడా వస్తున్నారు సరిగా. నారు కొంచెం లేతగలేదు. ఇప్పుడు రేగడ భూమిలో నాట్లేసిన దానికి చెలక భూమిలో నాట్లేసిన దానికి ఏం తేడా ఉంటది? చెలకల కొంచెం దిగబడది. రాగట్లంటే ఇంత మంటే పోతుంది, దిగబడుతుంది. ఇప్పుడు రాగడనా చెలకనా? రాగడి. దిగబడదు, దిగబడుతుంది. ఇంట్లో చెలకల కొంచెం దిగబడది. ఇక ఏమన్నా రేట్ల తేడా ఉంటదా రేగడ భూమిలో నాట్లేసిన దానికి? ఏం తేడా ఉండదు సార్, అంతే ఉంటది. అంతే ఇస్తారు. గెట్టు గట్లేసారు, మాది గిట్లు ఎత్తున్నాం అంటారు. అంటారా? ఇప్పుడు కొమ్మ కొమ్మకి ఎంత దూరం పెడతారు ఇట్లా? జానడు కొంచెం తక్కువ ఎక్కువ గిట్లా పడుతుంది. ఒక్కొక్కసారి ఇప్పుడు లైన్ల లెక్క పెట్టరాదు ఇట్లా? పెట్టరాదు లైన్ల లాగా. వరుసలాగా పెట్టరాదు. వరుసలాగా పెడితే దూరం అయింది అంటారు. ఇట్లా కలిపేస్తేనేమో కరెక్ట్ అంటారు. ఇప్పుడు నారు కూడా మీరే విక్కున్నా? నారు కూడా మేమే విక్కోవాలి. ఆ మొగోళ్ళను కూడా మేమే పిలుచుకోవాలి. అది ఆడోళ్ళు వీకరాదా నారు అట్లా? తీస్తాము కానీ వేస్తారు కదా పాపం వాళ్ళు. తూకం మేము మొయ్యలేం కదా అంత దూరం. అట్లా నారు మొయ్యాలి. మొగోళ్ళే ఉండాలి. నాట్లేసోళ్ళు ఆడోళ్ళు ఉంటారు. ఎంతమంది మొగోళ్ళు ఉన్నారు? వాళ్ళు ముగ్గురు ఉన్నారు. వాళ్ళకి ఎంత కైకిలిస్తారు? వాళ్ళకు మా లెక్కనే పాపం. మాలనే వంచుకుంటారు. వాళ్ళు అందరు సమానంగా. ఏం లేదు, మగవాళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ లేదు. ఏం లేదు, వాళ్ళు మాలాగానే వంచుకుంటారు. ఎంత దూరం అయినా తీసుకొచ్చి మీకు దగ్గర కుప్పలు పెట్టేసి? కుప్పలు పెట్టాలి, మేమే ఇవ్వాలి. ఇక మందల కిటోళ్ళు ఎవరు? మందల కిటో కూడా మీ మనిషి? వాళ్ళు ఇంటర్నే తీసుకున్నారు. మరి మందలకు కాలు మొత్తం ఖరాబ్ అయితే కదా? ఖరాబ్ అయితే కానీ మాకు ఏం చేస్తాం? ఏం పని ఉన్నది? పొట్టకైతే తిప్పలు ఉన్నది కదా. చాలా నువ్వెన్న నుంచి నాట్లు ఇస్తున్నావు? మత్తు రోజులు యాది ఉంటదా మాకు? ఏమన్నా తేడా అయింది అప్పటి నాట్లకు ఇప్పటి నాట్లకు?
ఏం తడలే అది అంతే ఉంటది చేసిన చేత అంతే ఆడుతుంది ఏం కానత్తది ఏం కానొచ్చింది లేదు సేమ్ ఉన్నప్పటికీ ఆవు అంతే కూలీలే ఇంత ఒక 150 ఎక్క తక్క అంతే 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 నువ్వెన్న నెలల నుంచి నాట్లేస్తున్నావు అక్క ఇప్పుడు 12 ఏళ్ళే సార్ ఇవట్టి మేము మార్పులు వచ్చినాయా 12 ఏళ్ళ కిందకి ఇప్పటికి నాట్లేస్తున్నా అప్పుడు మనకు తెలియదు కానీ మనం వేసిన నుంచి అయితే ఏం మార్పు లేదు ఇప్పటిదాకంటే ఏసారి ఏయుండ్రంటే మాకు డబ్బులు మంచిగానే వచ్చినాయి 20-30 వేలు వచ్చినాయి ఒక నెలేస్తే బాకీలన్నా కట్టుకున్నాము ఇంత అడ్డీలన్నా కట్టుకుని బతికినాము అదంతో ఇప్పుడైతే లేవు అడ్డీలోళ్ళు విసుక తింటారు బాకీలో విసుక తింటారు మమ్మల్ని ఇక వాళ్ళకు పిల్లలకు పెట్టాలా మేము అడ్డీలు కట్టాలా మేము ఎట్లా బతకాలా సార్ ఇక మాకు అర్థం అయితే లేదు అది కూలి పని అయితే నడుస్తలేదు ఎవరు కైకిలోళ్ళు పిలుస్తలేదు వాళ్ళు చేసుకుంటున్నారు చేయనున్నోళ్ళు వడ్లు నడవాలి నడిస్తేనే మాకు బతుకుతాము నడంది మేము వాళ్లకు కొనలేరంటే వాళ్ళు మమ్మల్ని వీలలేరు మేము నాట్లు అయ్యకుండా మేము బతకలేము కదా మాకు కొంచెం నడిస్తేనే ఆయన కేసారు నడిపిస్తేనే నడుస్తుంది సార్ చేతులు ఉండే పని లేదు ఎవరైనా పిలిస్తే కైకిల్లి లేకుంటే లేదు వాళ్ళు తెచ్చుకొని అండుకొని తినుడే ఉంది అంటే వడ్లు అయ్యకుంటే కూలి పని చేసిన కూడా ఇబ్బంది ఉన్నది ఇబ్బంది ఉంది సార్ ఏం పండుతలేదు ఒక్కొక్కసారి చెల్లర ఉన్నాయి కదా పొలాలు వాళ్ళకు ఎలుగడ పంట పెట్టమంటే చెల్లర ఏం పెట్టరాదు నాట్లకే నడుస్తుంది వాళ్ళకు నీళ్ళల్లో ఎట్లా పెట్టి బతుకుతారు అది ఇక ఎవ్వరు పిలుస్తలేరు ఒక పిలిస్తే ఒక 50 మంది కూడా 100 మంది పొలాలు వేస్తుండ్రి ఒక 20 మంది కూడా వేస్తలేరు సార్ ఇప్పుడు అంటే పాయింట్ లెక్క అందరు దొడుకున్నది కుట్టించుకుంటారా మీరు కుట్టించుకున్నాడు కుట్టించుకుంటాం సార్ కొంకొచ్చుకుంటాం కుట్టించుకుంటాం ఎందుకంటే బురదలా ఇట్లా మొత్తం ఖరాబ్ అయితే చీరాలా అని అట్లా వేసుకుంటాం ఇక పిల్ల అండి తెచ్చుకొని అంత పొద్దుగా వస్తే మరి మీరు వంట వేసుకొని వెళ్తారు అంత పొద్దున వంట వేయం ఇక ఏదో టిఫిన్ చేసుకొని వెళ్తాం మీ ముందు అయితే వంట వేసుకొని 10 గంటల దాకా అంటే అంటుంటే మీ ఇట్లా బాగున్నప్పుడు ఇప్పుడు ఎవరు పోతే వాళ్ళకి దొరుకుతాయి అన్నట్లు పొద్దు ఏదో టిఫిన్ చేసుకొని ఇక కొంచెం అంత అన్నం తీసుకొని వచ్చేస్తాం నైట్ అనుకున్నది ఇక అంటే మీ ఇంత పెద్ద గ్రూప్ కు ఒక లీడర్ అనేటి వాళ్ళని ఉంటారా ఎవరు లేరు అందరం మేము కలే ఉంటాము కలే ఉంటా అంటే మీరు నాట్లేదాలి మీరే వీళ్ళు జమ చేసుకుంటారా ఆ జమ చేసుకుంటాం మేము యజమాని లేదుగా యజమాని ఎవరు లేరు ఎంత మీది ఎవరు మా చించోల్ సార్ ఎంత మంది ఉన్నారు మీ వీళ్ళు ఇట్లా నాట్లేసేటోళ్ళు మాలస మంది ఉన్నారు సార్ అంతా ఖాళీగానే ఉన్నారు మేము ఒక గ్రూప్ వెళ్ళినాం ఇంకొక గ్రూప్ వెళ్ళింది అంతే రెండు గ్రూపులు ఉన్నాయి అంతే అరే 4-5 రోజుల్లో అయిపోతాయి నాట్లేసు 4-5 రోజులలో అయిపోతుంది ఇక ఖాళీగానే ఏం పని లేదు ఇంటికడ కూర్చున్నామంటే బీడీలు లేవు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏం పెట్టాలో మేమేం తినాలి అంటే ఇప్పటి నుంచే ఉపాధి హామీ పని చాలు చేస్తే మంచిగా ఉంటుంది మరి ఉపాధి పని చాలు చేస్తే నడుస్తుంది వాళ్ళు 100 రోజులు అయిన వాళ్ళకే తీసుకెళ్తలేరు 100 రోజులు కాని వాళ్ళు వెళ్తున్నారు 100 రోజులు అయిన వాళ్ళని వద్దు అని అంటున్నారు శివరాత్రి దాకా చాలు లేవని చెప్తున్నారు ఆ చాలైన తర్వాత ఓడే మనము అంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సార్ ఖాళీ ఉండడే సేను ఖాళీగానే ఉండు అవును ఖాళీగానే చెప్పవా మరి అందమ్మా ఎట్లా మరి సంతోషంగా ఉన్నావా లేవా మరి సంతోషం ఉంటే ఇంటికైనా సంతోషపడుతుంటే గిట్లా ఏంటికి సెట్ గుట్టలు పడుతుంటే మళ్ళా పనికోయిన సుఖ గట్టిగా వెళ్తలేదు 9 గుంతలు ఒక మనిషి కొట్టాలంటే సుఖ కొట్టలేరు గట్టిగా ఆటో కిరాయి పెట్టుకుని జంగళ్ళు పోవాలంటే అది సుఖ బతకలేము ఆటోకు 20 పోయినాక మాకు 100 సుఖ పడతలేవు ఆ పని సుఖ చాలైన ఏం లాభం ఉన్నది ఆ 170 రూపాయల కిలో నూనె కొనుడు ఉన్నది కూరగాయలు కొనుడు ఉన్నది ఈ 200 కాయకీలు చేసి మేము ఏం బతకాలా ఏం తినాలా ఎట్లే ఇక సంతోషం ఎట్లుంటది ఎంతమంది పని చేస్తారు మీ ఇంట్లో ఈ కూలి పని నా బిడ్డే నేను మీరు మీ ఇంట్లో ఎంతమంది పని చేస్తారు నేను ఒక్కదాన్ని మా ఆయన కూడా ఏం పని చేయడు ఖాళీగానే ఉంటాడు నేను ఒక్కదాన్ని పని లేక లేక పని లేక మరి నార్వికాలి రమ్మనొచ్చు కదా ఆయన ఇద్దరు పడతారు మేము అందరం ఉన్నామని అంటున్నారు వాళ్ళు కూడా ఇంటికి ఒక్కళ్ళే ఉన్నారు కదా ఇంట్లో కూడా ఖాళీగా ఇద్దరు ముగ్గురు ఒక్క ఇంట్లోకెళ్ళి వస్తే మేము ఎట్లా బతకాలి మీరు అందరు ఒక్క ఇంట్లోకెళ్ళి వస్తాను అంటున్నారు సరే అక్క మరి కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు అంతరంగం శీర్షికన వరి సాగు గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు కుచ్చర్ల లక్ష్మి అనంతవర్ రాజమణులతో యు దినేష్ పెట్టిన ముచ్చట అది. कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई बिक्री खरीद नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें नाक मुंह को मास्क गमछे या कपड़े से ढक कर रखें आंख कान नाक मुंह न छुएं आपस में 2 गज की दूरी बनाए रखें मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें कृषि के औजारों की समय समय पर सफाई करें एक दूसरे के साथ औजारों की अदला बदली न करें
श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న వ్యవసాయ కార్యక్రమాలను యూట్యూబ్ ఛానల్కి పోయి ఎయిర్ ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాలను వినొచ్చు. మీరు నుండి గట్లనే చుట్టాలకి దోస్తులకు కూడా షేర్ చేయండి. ఇనుమని చెప్పుర్రి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.